హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపిక దగ్గరే ఉంది. బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు అభ్యర్థిని ఎంపిక చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం కాస్త నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో తొందరగా అవసరం లేదని భావిస్తుందో లేక నిజంగానే ఇందుకోసం సమయం పడుతుందో తెలియదు గాని ఇంకా హుజూరాబాద్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై ఆ పార్టీలో క్లారిటీ రావడం లేదు. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో ముఖ్య నేతల సమావేశంలో చర్చించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలనే దానిపై కూలంకషంగా చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న దామోదర్ రాజనరసింహ దీనిపై మాణిక్యం ఠాగూర్కు వివరించారు. నిజానికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరుని దాదాపు ఖరారు చేసినట్టుగా ఊహాగానాలొచ్చాయి. బీజేపీ ఆర్ఎస్లను ఢీకొట్టాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన నాయకురాలు కొండా సురేఖ ఉండాలని రేవంత్ రెడ్డి భావించారని, ఇందుకోసం ఆయన ఆమెను ఒప్పించారని కొంతకాలంగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి అండ్ టీమ్ నచ్చ చెప్పడంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆమె కూడా అంగీకరించిందనే టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్ మరో రకంగా ఆలోచిస్తుందనే ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ బీజేపీని ఫాలో కావాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశంలో మాణిక్యం ఠాగూర్ని కోరారు. ఈ రెండు పార్టీలు స్థానిక అభ్యర్థులని ఎంపిక చేశాయని గుర్తు చేశారు. ఈటెల రాజేందర్తో తలపడేందుకు టీఆర్ఎస్ను కూడా స్థానికుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి దించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ కోసం స్థానికులు కాకుండా స్థానికేతరులు బరిలోకి దింపితే ఇబ్బందులు వస్తాయని ఠాగూర్కి కొందరు నేతలు సూచించారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధుకు చెక్ చెప్పేలాగా హుజూరాబాద్లో దళిత అభ్యర్థిని ఎంపిక చేయాలని కొందరు కోరారు. దీంతో ఆ దిశగా ఆలోచించి మాణిక్యం ఠాగూర్ నేతలకు సూచించారని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్లో దళిత అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం దక్కుతుంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన విధంగా ఫలితాలు సాధించాలంటే కొండా సురేఖ వంటి వారే బరిలోకి ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించాలని యోచిస్తున్నారు. మరి చివరికి ఆ నిమిషంలో కాంగ్రెస్ ప్లాన్ మారుస్తుందా లేదా రేవంత్ రెడ్డి అనుకున్నట్టే జరుగుతుందా అనేది చూడాలి.